ఎస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి పవన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసేన నేతలతో పవన్ భేటీ అవుతారు. రేపు 15 ఆగస్టు వేడుకల్లో జనసేనాని పాల్గొంటారు. ఇక ఎల్లుండి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని జన సైనికులతో పవన్ భేటీ అవుతారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి పవన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసేన నేతలతో పవన్ భేటీ అవుతారు. రేపు 15 ఆగస్టు వేడుకల్లో జనసేనాని పాల్గొంటారు. ఇక ఎల్లుండి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని జన సైనికులతో పవన్ భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ విజయవాడ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల విజయవాడ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. అలానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు కార్యకర్తలతో జనసేనాన్ని భేటీ అవుతారు. రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకల్లో జనసేనాన్ని పాల్గొని జాతీయ జెండాని ఎగురవేస్తారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలు కార్యకర్తలతో, అలానే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్లో పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలతో వరుసగా సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం పైన ఆయన ఇప్పటికే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వరుసగా పార్లమెంటు పరిధిలోని నేతలు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అలానే ఇంకా ముందు చూస్తే కాకినాడ, రాజమండ్రి ఆ 2 పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తల నేతలతోటి సమావేశమయ్యారు. ఇప్పుడు 3 పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తల నేతలతోటి సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మరోసారి ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు నేరుగా వివరించాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా అన్నది కనుక వస్తే ఆ పరిశ్రమలు తరలి వస్తాయి, రాయితీలు ఉంటాయి, ఇవన్నీ కూడా బెనిఫిట్ ప్రజలకు అవుతుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రత్యేక హోదా అన్న అంశం ఏదైతే ఉందో దాని మీద ఒకే స్టాండ్ తో నిలబడి ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్న డిమాండ్ తోటే ముందుకు వెళ్తున్నారు. మరోవైపు అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక్కో సమయంలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పైన ఒక్కో విధంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుంది, ఇప్పటికే విభజన కారణంగా చాలా నష్టపోయింది అనుకుంటున్నారు. ఇదే అంశం పైన ఆయన మరోసారి ప్రజల్లోకి వెళ్లే యోచనలు అయితే ఉన్నారు. ఈ వరుస రివ్యూలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే అంశాన్ని ఆయన వారికి వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజా పోరాట యాత్రలు అయితే చేపట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.